రైతుల సమస్యలను పరిష్కరిస్తూ వారు పండించిన ధాన్యాన్ని సేకరించి సకాలంలో వారికి డబ్బులు అందేలా చూడడమే వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ముఖ్య బాధ్యతని ముస్తాబాద్ మండల పొద్దుగల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తలానే రాణి నర్సయ్య పేర్కొన్నారు. పొద్దుగల వ్యవసాయ కమిటీ నూతన పాలకవర్గ బాధ్యత స్వీకరణ సందర్భంగా పలువురు వారికి శుభాకాంక్షలు తెలిపారు. చైర్మన్ గా దళారి రాణి నర్సయ్య, వైస్ చైర్మన్ గా వెల్లిముల రామిరెడ్డి, డైరెక్టర్లు సుద్దల రాజయ్య, క్యారం రాజు, మామిళ్ల శ్రీకాంత్, ప్రతాపరెడ్డి, నల్లబుచ్చయ్య, రాగం కొమరయ్య, మునియ నాయక్, రామ్రెడ్డి, సత్యం గౌడ్, శంకర్, యాదగిరి రెడ్డి, కార్యదర్శి హరిదాస్ సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వారిని శాలువుతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాలరెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ చక్రధర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి రాజరెడ్డి, కిషన్ రావు, మాజీ మార్కెట్ చైర్మన్ నంజన్ రావు తదితరులు ఉన్నారు. कपे अंजन పొద్దుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గము ఈరోజు బాధ్యతలు తీసుకోవడం జరిగింది. మరి దీనికి వెన్నంటి ఉన్నాయి. త్వరితగతిన మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరి అన్ని మార్కెట్ కమిటీలకు ఉత్తర్వులు జారీ చేసినటువంటి మన నాయకుడు, మన సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి కేకే మేందరెడ్డి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తూ, అదేవిధంగా కొన్నం ప్రభాకర్ గారు, ఆది శ్రీనివాస్ గారు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు, మన జిల్లాకు చెందిన మంత్రులందరూ కూడా మరి పాత కరీంనగర్ జిల్లాలో ముందు మన సిరిసిల్ల జిల్లాకు మార్కెట్ కమిటీలు అన్ని నియమించడం చాలా సంతోషం. డైరెక్టర్లు మీరు అందరు తీసుకోవాలి, అదేవిధంగా చైర్మన్ గారు కూడా, వారు ఎక్కడెక్కడ కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో మరి వాళ్ళంతా తిరిగి రైతులకు ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తారని నేను కోరుకుంటూ ఈ సందర్భంగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, పాలక వర్గానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ దసరా శుభాకాంక్షలు సిరిసిల్ల నిలుగ ప్రజలందరికీ, ముస్తాబాద్ మండల ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈరోజు ముస్తాబాద్ మండలానికి సంబంధించినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ గా తలాని రాణి నరసింహులు గారు, వైస్ చైర్మన్ గా వెల్లిముల రామిరెడ్డి గారు, అదేవిధంగా మిగతా 12 మంది డైరెక్టర్లందరూ కూడా ఈరోజు మరి ఛార్జ్ తీసుకోవడం శుభసూచకం. మరి వాళ్ళందరూ కూడా మేము కాంగ్రెస్ మండల పార్టీ కుటుంబ సభ్యుల తరఫున కూడా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దయచేసి మీరందరూ కూడా
బాధ్యతను ఈ పనిని ఒక బాధ్యతగా మీ ఇంటి బాధ్యతగా వ్యక్తిగత బాధ్యతగా స్వీకరించాలని చెప్పి మీ అందరిని కోరుకుంటూ మరి రైతులకు మీ సేవలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేస్తామని మన కమిటీ చెప్తున్నా. నేను వాళ్ళకు ఎన్నంటూ ఉంటూ అందరం కలిసి పెళ్లి చేద్దామని హామీ ఇస్తున్నాను.